జోగులాంబ గద్వాల జిల్లా కేతిదొడ్డి మండలం నాందిన్నే గ్రామానికి చెందిన భీమేష్ అనే 16 ఏళ్ల బాలుడు మిస్సింగ్ మిస్టరీగా మారింది. తల్లిదండ్రులపై అలక పాన్పు ఎక్కిన బాలుడు భీమేష్ గత నెల 3వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. బిడ్డ జాడ కోసం ఆ తల్లిదండ్రులు వెతకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. బిడ్డ జాడ తెలిస్తే ఎవరైనా చెప్పాలంటూ ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాలుడి సమాచారం తెలిస్తే 7022761709849956935 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త బట్టలకి కొత్త బట్టలు గొడవ అన్నాడు. ప్యాంట్ అడిగినాడు, నన్ను లేదు ఇస్తాను చేస్తాను పండగ అన్నాడు. ఇంక పోయినాడు, గొడవ చేసినాడు పోయినాడు. ఇంకా 3 తారీఖు పోయినాడు, లేదు ఎక్కడ చేసినా దొరికలేదు. పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా? 14 తారీఖు పోలీసుకి ఇచ్చినాం, ఇంకా తెలియలేదు. ఎక్కడ పోయినాడో మాకు తెలియదు. నందినే గ్రామం సార్, కీలిదండి మండలం సార్, గద్వాల తాలూకు, గద్వాల జిల్లా సార్. సార్ వాళ్ళు గొడవ పడింది, ఎందుకంటే కొత్త బట్టలు కావాలని గొడవ పడినారు సార్. గొడవ అంటే తల్లి దగ్గర అయిన బాబు ఇంకేం ఎన్ని దాన్ని వస్తుంది కదా, నువ్వు ఎప్పుడు చూసి ఇదే వస్తున్నావు, పండగ దీపావళి పండుగ వచ్చింది, పండగ తెస్తాను బట్టలు అన్నాడు. అందు గురించి అది అన్న వారికి ఆ పిల్లగాడు స్నానం చేసినాడు, ప్యాంట్ వేసుకున్నాడు, చీర తీసుకుపోయినాడు, అంత పేరు తీసుకుపోయింది. ఆ పిల్లగాడి పేరు హిమేష, భీమేష్. ఆ పిల్లగాడికి ఆ పిల్లగాడిని సొంతం బామాడుకుంటాను, మేనత్త మొగుడు అవుతాను. ఆ పిల్లగాడు నేను తీసుకెళ్ళిపోయినాడు. ఇంక వాళ్ళకి ఏమి వద్దు, 2 రోజులు మళ్ళీ ఫోన్ ఆన్లైన్ ఉంది, చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయలేదు ఫోను. మళ్ళీ ఇక అక్కడ 2 రోజులు అయినాక అక్కడ ఇక్కడ ఎత్తుకులాడడం, చుట్టాల దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అంతవరకు ఎత్తుకులాడితే కూడా ఆయన దగ్గర ఎక్కడైనా దొరకలే మాకి. అంతవరకు మనం కేటిదొడ్డి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం మేము 14వ తారీఖు నాడు. 14వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమి వివరాలని ఇంతవరకు మనకి ఏమి పంపించలే, ఏమి చెప్పలే వాళ్ళు. ఏం అడిగినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ద్వారా వస్తుంది, ఏం మాకు తెలియదు అని బట్టి అనిపిస్తుంటారు వాళ్ళు. మేము 4-5 సార్లు పోయి వచ్చినాం మేము. ఇంతవరకు జరిగిన వాళ్ళు తల్లిదండ్రులు బాధపడి అట్ట 7 సార్లు రాత్రి అందం తిన్నాం పండుకోవడం అట్లా ఉంది.